నల్లపనేని రాజకుమారి దగ్గుబాటి వెంకటేశ్వరరావుల మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. చేపల పులుసు వండిపెట్టి పదవులు తెచ్చుకున్నానని దగ్గుబాటి వ్యాఖ్యానించడంపై రాజకుమారి తీవ్రంగా స్పందించారు. పురంధేశ్వరుడు ఢిల్లీలో ఏ వండిపెట్టి పదవులు తెచ్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పైగా దగ్గుబాటి భూ కబ్జాదారుడని ఆరోపించారు. ఈ ఆధారాలను త్వరలోనే బయటపడతారని ఆమె చెప్పారు. తనపై జరిగిన దాడికి బాధ్యులైన దగ్గుబాటిని అరెస్ట్ చేయాలని నన్నపనేని డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా ఆవిడ అన్నానా, ఆయన ప్లే కార్డ్స్ రాయించాడు ఇంటో కూర్చోబెట్టి, చేపల పులుసు వండి పదవులు తెచ్చుకుందాం. చేపల పులుసు వండి పదవులు తెచ్చుకునేది ఏంటి? ఢిల్లీలో మీ ఆవిడ అందరికీ వండి పెట్టడం లేదా? ఇదంటే తప్ప, ఇది వ్యక్తిగతంగా అంటమా? మరి మీ ఆవిడ శ్రమపడి పదవి తెచ్చుకుందా, లేకపోతే ఎట్లా పదవి వచ్చిందని నేను అడిగానా? ఇది విమర్శించటమా? చెప్పండి, అప్పుడు నేనేమనాలి? చెప్పండి, నేనేమనాలి? సరే, ఇప్పుడు నేనంటే చేపల పులుసు వండి పెట్టి తెచ్చానని చెప్పని అంటున్నారు. మరి ఆవిడకి ఎట్టా వచ్చింది? సీనియారిటీ చూసి వచ్చిందా? ఎందుకంటే ఇది బాలయ్య బాబుని చూసి వదిలేస్తున్నా. ఆ కారణం నేను చెప్తే పోయి చస్తాడు, దూకి చేస్తాడు ఏదైనా సముద్రంలో. నేను ఒక కారణం ఏంటంటే, ఈరోజు డైమండ్ హిల్స్ అని ఒక భూమి ఉంది. ఎక్కడ? అది గచ్చిబౌలిలో. ఆ గచ్చిబౌలిలో డైమండ్ హిల్స్లో ఉన్నటువంటి ఆ ఖరీదైన భూమి, ఒక సొసైటీ, డైమండ్ హిల్స్ అనే సొసైటీ ఉంది. ఆ సొసైటీలో కృష్ణా జిల్లా వాళ్ళు, గుంటూరు జిల్లా వాళ్ళు అనేక మంది అందరూ కలిసి, ఎక్కువ మంది తన సామాజిక నా సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే, వాళ్ళు అక్కడ స్థలాలు కొనుక్కున్నారు. వాళ్ళ పిల్లలకి అంతా కూడా కట్నాల కింద, ఆడపిల్లల కింద కూడా ఇచ్చుకున్నారండి. భూ కబ్జాదారులతో కలిసి ఇతను ఆ భూమిని అంతా ఆక్రమించుకున్నాడు. నేను అది వాళ్ళ తరఫున, ఎవరైతే పాపం బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫు నేను ఒకళ్ళతో పుచ్చుకున్నాను. ఇప్పుడు అది ఛానళ్ళు అయింది, ఎందుకంటే అన్యాయం అది. పాపం వాళ్ళు వచ్చి ఏడ్చారు, ఆడపిల్లలకి ఇచ్చామమ్మా, కట్నం కింద ఇచ్చాము, అదంతా కూడా ఇట్లా కాజేస్తున్నాడు వెంకటేశ్వరరావు, ఇలా రాయించుకున్నాడని చెప్పంటే, సాక్షాదాలతో సహా తన కూతురు పేరుతో, భార్య పేరుతో, ఈ కేంద్ర మంత్రి పురంధేశ్వర పేరుతో కూడా రాస్తుందండి. ఫోటోస్టాల్ బయట పెడతారు, హైదరాబాద్లో మొత్తం బయట పెడతానులేండి. ఇది వ్యక్తిగతం కాదు, పురంధేశ్వరి దగ్గుపాటి ఇద్దరు కలిసి చేసిన ప్లాన్ ఇది. వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు, అక్కడికి ఆడవాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడాడు. ఆ మాట్లాడిన ఆడవాళ్ళందరూ కూడా మీ ఛానల్స్లో, అన్ని ఛానల్స్లో ఉన్నారు, అవి దాయిస్తున్నాడు. వాళ్ళందరి మీద కేసు పెట్టినా ఈ ఛానల్స్లో చూపించినా కూడా అని చెప్పి ముందుగానే మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమందికి డబ్బిచ్చి మేనేజ్ చేశాడు, కొంతమందికి డబ్బిచ్చి కొట్టమని చెప్పాడు. అక్కడ ప్లే కార్డ్స్ అన్ని ముందే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి రాపిచ్చాడు. ఎక్కడ ఎట్లా వచ్చినాయండి అన్ని ప్లే కార్డ్స్? ఎక్కడి నుంచి వస్తాయండి? అక్కడ ఎండి ఆఫీస్ దగ్గర ఎందుకు మోహరించారు? ఆ జనాన్ని ఎట్లా కూర్చోబెట్టాడు చెప్పండి మీరు. ఇది బాగుందో? ఒక ఆడ మనిషి ఊరికి వస్తే అక్కడ పట్టుకోబెడతారా? దగ్గుపాటి వెంటనే సస్పెండ్ చేయాలండి, దగ్గుపాటిని వెంటనే సస్పెండ్ చేయాలి, దగ్గుపాటిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈరోజు నా పురంధేశ్వరి దగ్గుపాటి ఇద్దరు కూడా నాకు బేషరతుగా క్షమాపణ చెప్పాలండి. నేను ఇంకా చాలా అనగలనండి, అతను అనిపించిన మాటలు నేను అనగలను, కానీ నేను సంస్కారం అడ్డొస్తూ ఉంది. నేను ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని చూసి ఊరుకుంటున్నాను.